అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ గుణా 369ని. అండ్ ఐ కుడ్ సీ ఎవ్రీవేర్ వస్తున్న ఆర్టికల్స్ కానీ వస్తున్న న్యూస్ కానీ చాలా చాలా పాజిటివ్గా ఉంది. అండ్ మూవీ చాలా మంచి బజ్లో ఉంది, దానికి మీ సపోర్ట్ చాలా ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ యా, ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. అండ్ ఐ విల్ సే కాన్ఫిడెన్స్, సూపర్ కాన్ఫిడెన్స్ అన్నది పక్కన పెడితే, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, దిస్ ఈజ్ సంథింగ్ నేను చాలా చాలా గర్వపడే పాత్ర పోషించాను. నేను నిజం చెప్పాలంటే లైఫ్ లాంగ్ గర్వపడే పాత్ర ఇది. అండ్ సినిమా కూడా అంత మంచి సినిమా చేశాను, అంత రెస్పాన్సిబుల్ సినిమా చేశాను. ఈ సినిమాతో డెఫినెట్లీ అందరూ నన్ను ఓన్ చేసుకుంటారు, అందరూ నన్ను వాళ్ళ ఇంట్లో మంచిగా చూస్తారు. అండ్ ఇప్పటివరకు నా మీద ఎన్ని ఒపీనియన్స్ ఉన్నా అన్నీ మారిపోతాయి, ఇక్కడ నుంచి నన్ను కొత్తగా చూస్తారు. సో ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్, సినిమా త్వరగా రిలీజ్ అవుతే త్వరగా ఇది అవ్వాలని ఎదురు చూస్తున్నాను. అండ్ ఈ సినిమా చూసి వచ్చాక మీకు నేను నచ్చడం అనేది నాకు ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నా. బట్ సినిమా మీకు ఏదో చూసాం వచ్చాము ఎంటర్టైన్ అయిపోయి వెళ్ళిపోయాం అన్నట్టు ఎక్కడా ఉండదు. సినిమా చూసి వచ్చాక 2 డేస్ సినిమా చూసి వచ్చాక మీకు అట్లీస్ట్ 2-3 డేస్ ఆ హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. అంత ఎమోషన్ ఉంది మా సినిమాలో, అంత ఇంటెన్సిటీ ఉంది, అంత రియలిజం ఉంది. సో మేము అది ఇప్పుడు రివీల్ చేయలేం కాబట్టి ఐ కెన్ జస్ట్ సే దట్ ఇన్ వర్డ్స్. అండ్ ట్రైలర్కి టీజర్కి ఆల్రెడీ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఎంత సూపర్బ్ రెస్పాన్స్ ఉన్నా దెర్ ఆర్ లైక్ ఫ్యూ డౌట్స్ దట్ ఓకే మన రెగ్యులర్గా ఉంటుందా, ఎందుకు రెగ్యులర్గా చేశారు మళ్ళీ అది అని. మేము సినిమాలో చాలా సీక్వెన్సెస్లో షార్ట్స్ రివీల్ చేయలేం కాబట్టి అలా కట్ చేయాల్సి వచ్చింది ట్రైలర్. అది ఆ సర్ప్రైజెస్ మీకు మూవీలో ఉంటాయి. అండ్ మీరు డెఫినెట్లీ రెగ్యులర్ మూవీ అనుకోకండి, మీరు ఒక న్యూట్రల్ మైండ్తో సినిమాకి రండి. అండ్ డెఫినెట్లీ రెగ్యులర్ మూవీ కాదు, మీరు ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చూడలేదు అని నేను 100% మీకు సినిమా సూపర్ అవన్నీ పక్కన పెడితే, ఇప్పటి వరకు మీరు ఇలాంటి సినిమా తెలుగులో కానీ తమిళ్లో కానీ ఎక్కడ కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు చేయలేదని అయితే నేను ప్రామిస్ చేసి చెప్పగలను. అంత కొత్తదనం ఉంది సినిమాలో. అండ్ అలాగే ప్రతి మనిషికి కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉంటుంది. సో స్క్రిప్ట్ పరంగా లేదండి, స్క్రిప్ట్ పరంగా ఇప్పుడు బయపట్టి గారి మెయిన్ సినిమాలో అయితే సింహ కానీ లెజెండ్ కానీ సరైనోడు కానీ అవి ఒక సూపర్ హీరో స్క్రిప్ట్స్. అవి అలాంటి స్టేచర్ ఉన్న హీరోస్ అల్లు అర్జున్ గారు కానీ బాలయ్యబాబు గారు కానీ వాళ్ళు చేస్తేనే చూడగలుగుతాం. ఇది నార్మల్ మన ఇంటి పక్కన ఉండే అబ్బాయి, మనల్ని మనం కనెక్ట్ చేసుకునే అబ్బాయి, మనల్ని మనం కనెక్ట్ చేసుకునే అమ్మాయి, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో విపరీతమైన స్టెప్స్ తీసుకోవాల్సి వచ్చింది ఆప్షన్ లేక అన్నట్టు చాలా రియలిస్టిక్గా ఉంటుంది. బట్ ఆ మేకింగ్ స్కేల్ బోయపాటి గారిలో ఉందంటే ఐ విల్ బి రియలీ హ్యాపీ. ఆయన స్కేల్లో మా కొత్త డైరెక్టర్ చేయగలిగాడు అని అంటే అది జైల్లో నా నెంబర్ అండి. అంతే జైల్లో నేను ఖైదీలో ఉన్నప్పుడు ఖైదీ నెంబర్ ఉంటుంది కదా, అది 369. అంటే స్పెషల్ మెన్షన్ ఉంటుంది బట్ ఎక్కడా దాటెళ్ళదు, పరిధి దాటెళ్ళవు డైలాగ్స్. మా ఆ సినిమాలో ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి, మాస్ అంటే అది మాస్ కనెక్ట్ అయ్యేలాగా ఉంటాయి. బట్ అది ఎలా అంటే నేను కొడితే అదోలా ఉంటుంది అలా ఉండదు. అవునండి, టోటల్ సిచ్యువేషనే అండి. అక్కడ అన్ని సినిమాలు ఎక్కడ వస్తున్నాయండి మాస్? ఇప్పుడు కూడా ఇస్మార్ట్ శంకర్ వచ్చింది అంతే. ఆ క్యారెక్టరైజేషన్ వేరు, మంది వేరు కదా. అండ్ ఇక్కడ టోటల్ సిచ్యువేషనల్ సాంగ్స్, బట్ అలా అట్ ది సేమ్ టైం ఎంజాయ్ చేసేలాగా ఉంది. ఇప్పుడు బుజ్జి బంగారం సాంగ్ ఉంది, ఆ హీరో హీరోయిన్ లవ్లో వచ్చాక లవ్లో ఉన్న టైంలో వచ్చే ఒక బ్యూటిఫుల్ హ్యాపీ సాంగ్. అది కూడా వాళ్ళ క్యారెక్టర్ పరిధి దాటకుండా అక్కడ వెళ్ళి మేము ఏదో బీచ్లో రొమాంటిక్ సాంగ్ పెట్టలేదు అందుకే, ఎందుకంటే వాళ్ళిద్దరిని అలానే చూడాలి, అలా ప్యూర్ లవ్, అలా ఒక పప్పీలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక క్యూట్నెస్ అది ఆ సాంగ్లో కనిపిస్తుంది. సో మేము ఆ చిన్నగా లొకేషన్స్ లేకపోతే కాస్ట్యూమ్స్ అవి వేసుకున్నా ఎక్కడ క్యారెక్టర్ పరిధి దాటలేదు, ఆ క్యారెక్టర్ కాబట్టి అలా సాంగ్స్ చేస్తుంది.